కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు గువ్వల బాలరాజు గారికి గౌరవ శాసనసభ్యులు మిత్రులు హర్షవర్ధన్ రెడ్డి గారు మరి తెలంగాణ ఉద్యమంలో నాడు అమెరికాలో ఉండి తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ఎంతో క్రియాశీలకంగా పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ మరి ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి యువ విద్యావంతుడు తమ్ముడు అభిలాష్ గారికి గౌరవనీయులు కౌశిక్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు రఘువర్ధన్ రెడ్డి గారు రవికుమార్ గారు మరి అభిలాష్ గారితో పాటు ఇచ్చేసినటువంటి మా కొల్లాపూర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఈరోజు రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఎవరిని అడిగినా మళ్లీ వచ్చే గవర్నమెంట్ ఏది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ అంటారు. దీంట్లో ఎవరికి అనుమానం లేదు. ఎవరు ఎన్ని ట్రిక్కులు కొట్టినా హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ ది బీఆర్ఎస్ ది. ఇందులో ఎవరికి అనుమానం లేదు. నువ్వు ఆదిలాబాద్ పోయాడుగు, మహబూబ్ నగర్ కన్నా పోయాడుగు, లేదు ఖమ్మం జిల్లా కన్నా పోయాడుగు, ఇటు మెదక్ జిల్లాకు వచ్చాడుగు, మళ్ళా ఎవరు గెలుస్తారా ఈ రాష్ట్రంలో అంటే కేసీఆర్ గెలుస్తాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అంటారు. ఇందులో ఎవరికైనా అనుమానం ఉందా? ఎవరికి అనుమానం లేదు. ఎందుకంటే కేసీఆర్ అనే నాయకుడు ఆయన ఎన్నో గొప్ప విజయాలు సాధించిండు, కానే కాదన్న తెలంగాణను తెచ్చిపెట్టిండు. ఇలా 24 గంటల కరెంట్ అసలు సాధ్యమే కాదంటే ఇచ్చి చూపించిండు. రైతు బంధు లాంటి దేశమే అబ్బురపడే పథకాన్ని తెచ్చి చూపించిండు. కలలో కూడా ఊహించని రైతు భీమాను తీసుకొచ్చిండు. ఇవాళ ఇచ్చిన అనేక కార్యక్రమాలు, మనకు 2000 పెన్షన్ చేస్తా అంటే 2000 పెన్షన్ ఇచ్చిండు, రైతు బంధును 4000 కెళ్ళి 5000 చేస్తా అంటే ఇచ్చి చూపించిండు, ప్రతి ఇంటికి నల్లా పెట్టి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తా అంటే ఇచ్చి చూపించిండు కేసీఆర్. ఇట్లా అనేక కార్యక్రమాలు చెప్పిన ప్రతి మాటను కూడా ఇలా కేసీఆర్ నిలబెట్టుకున్నాడు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్, మనం అనుకున్నాం ఆ నాగర్ కర్నూలుకు మెడికల్ కాలేజ్ వస్తుందని కలలోనన్న గన్నమా? 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాలేదు. కానీ ఇవాళ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చినాయి. అంటే మన పిల్లలకు విద్య వైద్యాన్ని అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇదే కల్వకుర్తి ప్రాజెక్టు, కాంగ్రెస్ వాళ్ళు కొబ్బరికాయ కొట్టే తెలుగుదేశం వాళ్ళు మొక్కలు నాటిండ్రు, తెలుగుదేశం వాళ్ళు కొబ్బరికాయలు కొట్టే ఆ శిలా ఫలకాల ద్వారా కాంగ్రెస్ వాళ్ళు మొక్కలు నాటిండ్రు, కానీ నీళ్లు మాత్రం రాలే. ఇలా కల్వకుర్తిని పూర్తి చేసి 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇలా ఆ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే మీరు ఆలోచించండి దయచేసి. ఇవాళ కల్వకుర్తి ప్రాంతం అభివృద్ధి అనేది జరిగిందంటే కల్వకుర్తి ప్రాంత అభివృద్ధికి ఒకే ఒక్క కేసీఆర్తోనే అయింది తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాలే. ఇలా ఈ నాయకుడు గతంలో కాంగ్రెస్ లో కూడా మంత్రిగానే ఉండే, మరి ఆ రోజు జరిగినాయా పనులు? కనీసం తాగడానికి నీళ్లు వచ్చినాయా? ఒక ఊరికి రోడ్డు వచ్చిందా? ఒక ఊర్లో ఎక్కడన్నా ఒక మంచి అభివృద్ధి జరిగిందా? ఇలా 100 పడకల ఆసుపత్రి వచ్చిందంటే కేసీఆర్ వల్లనే వచ్చింది మన కల్వకుర్తికి. ఇలా అనేక కార్యక్రమాలు, అంతెందుకు ఆ శ్రీశైలం ముంపు బాధితుల జీవో కూడా హర్షవర్ధన్ రెడ్డి గారు పట్టుబట్టి మొన్న 95 మందికి ఉద్యోగాలు ఇప్పించింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మన బీఆర్ఎస్ వల్ల జరిగినాయి. కాంగ్రెస్ వాళ్ళే అన్ని ఉత్తుత్త డిక్లరేషన్లు, అవి ఎందుకు పనికిరాని డిక్లరేషన్లు? నిన్న కాక మొన్న కర్ణాటకలో గెలిచి అక్కడ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేక చెతికిలబడి ఇక్కడ డిక్లరేషన్లు చేస్తే దానికి విలువ ఉంటుందా? ఇదే నిన్న డిక్లరేషన్ చేసినటువంటి ఖాడ్గే గారు, మీది కర్ణాటక రాష్ట్రం, మీరు ఏఐసీసీ అధ్యక్షులు, నిన్న కాక మొన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయక చతికిలబడ్డటువంటి పరిస్థితి. అంటే మీరు ఎట్లాగూ అధికారంలోకి రారు కదా అని నోటికొచ్చిన తీర్మానాలు వాగ్దానాలు చేస్తా ఉన్నారు. ఈ ప్రాంతం ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. కాంగ్రెస్ తెలివని కథనా? గతంలో 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ.
2009లో వాళ్ళు ఏం చెప్పిన ఎన్నికల మానిఫెస్టోలో మేం గెలిస్తే తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు చేసిందా చేయలే మేం గెలిస్తే 9 గంటలు పగటిపూట కరెంట్ ఇస్తామన్నారు చేసిందా చేయలే మేం గెలిస్తే సిలిండర్ ధరలను తగ్గిస్తామన్నారు చేసిందా చేయలేదు అట్లా మానిఫెస్టో ఒకసారి తీసి చదివితే ఏ ఒక్కటి కూడా మానిఫెస్టోలో అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో చెప్పకపోయినా ప్రజలకు ఏం కావాలో చేసిన నాయకుడు మన కేసీఆర్ మనం ఏమన్నా కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తామని మానిఫెస్టోలో చెప్పినామా బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ ఇస్తామని మానిఫెస్టోలో చెప్పినామా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని మానిఫెస్టోలో చెప్పినామా రైతు బంధు ఇస్తామని మానిఫెస్టోలో చెప్పినామా రైతు బీమా ఇస్తామని మానిఫెస్టోలో చెప్పినామా మానిఫెస్టోలో చెప్పినే చేసిండు చెప్పని కూడా చేసిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం దయచేసి కొల్లాపూర్ ప్రజలుగా మనం కూడా ఆలోచించాలి ఇలా అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో మూడోసారి వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మన కొల్లాపూర్ అభివృద్ధి కొనసాగాలంటే కొల్లాపూర్లో మన పనులు వేగంగా జరగాలంటే గులాబీ జెండా బీఆర్ఎస్ జెండా ఎగరాల్సిన అవసరం ఉంది ఇలా బీఆర్ఎస్ తోనే కొల్లాపూర్ అభివృద్ధి సాధ్యమవుతుంది అందువల్ల మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చినారు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఇవాళ మీ ప్రాంతంలో రేపో మాపో మన పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం కాబోతా ఉంది పనులు పూర్తయినాయి ఈ ఈ సీజన్ లోనే మోటార్ లాంచ్ చేసి పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు కూడా మీ ప్రాంతంలో పోయిపోతా ఉన్నాం ఒక్కసారి అది స్టార్ట్ అయిపోతే కల్వకుర్తి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా మన నాగర్ కర్నూలు జిల్లా మొత్తం సస్యశ్యామలం కాబోతా ఉందని మనం చేస్తా ఉన్నాం సో మరి ఇంత గొప్ప కార్యక్రమాలు ఇలా కేసీఆర్ గారి హయాంలో జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు దళితుల మీదనో గిరిజనుల మీదనో ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు 60 ఏళ్లు ఢిల్లీలో రాష్ట్రంలో పాలించింది మీరే కదా ఇలా దళిత గిరిజనుల వెనుకబాటుతనానికి కారణమే కాంగ్రెస్ పార్టీ మీరా అసలు దళితుల గురించి మాట్లాడేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారిని వారిని ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వారు చనిపోయిన తర్వాత కూడా భారతరత్న కూడా ఇవ్వనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబు జగ్జీవన్ రామ్ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే ఆయనను ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకేదో దళితుల మీద ప్రేమ ఉందని మాట్లాడితే అది మొసలు కన్నీరు గార్చడం తప్ప ఇంకోటేం కాదు ఇలా దళితుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా వైన్ షాపుల్లో రిజర్వేషన్లు తెచ్చారు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ తెచ్చారు ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్ తీసుకొచ్చారు ఇలా దళిత బంధు లాంటి వినూత్నమైన పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చిండ్రు అసలు మీరేనైనా ఆలోచించిందా ఇలా మన గిరిజనుల కోసం తండాలను గ్రామ పంచాయతీలు చేసి ఇచ్చిన మాటను కాపాడుకున్న ప్రభుత్వం 10% రిజర్వేషన్ను అమలు చేసిన ప్రభుత్వం ఇలా అనేక కార్యక్రమాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ వచ్చింది ఇలా కొల్లాపూర్లో కూడా మీరందరూ కూడా ఆలోచించండి మళ్లీ కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే వస్తుంది ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి గారు గంటకెకరం బారుతుందట 3 గంటల కరెంట్ ఇస్తే చాలు 3 ఎకరాలు బారుతుంది అంటుండు బారుతా అదే మీరందరు రైతు బిడ్డలే కదా 3 గంటలకు కరెంట్ ఇస్తే 3 ఎకరాలు బారుతుందా బారుతాదే మరి ఆయన చెప్తుండ్రు అట్లే దాన్ని ఏమనుకోవాలి మరి ఏమనుకోవాలి అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పకనే చెప్పిండ్రు ఆనాడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మోటార్లు కాలిపోతుండే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండే పొద్దుందా కరెంట్ రాకపోవు గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు ఆనాడు ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంటుగా మారింది కానీ అలా కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు మన కేసీఆర్ ఇదే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు అసలు ఎట్లయితది ఇన్నేళ్లు మేము ఇయ్యలేగా నువ్వు యాడికెళ్ళి ఇస్తావు అన్నారు 8 ఏళ్లకెళ్ళి ఇచ్చి చూపలేదా కేసీఆర్ మరి మళ్లీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే అదే ఎరువుల కొరతలు కరెంటు కోతలు మళ్లీ మనకు బాధలు వస్తాయి ఇలా ముఖ్యమంత్రి గారు రైతు బంధు గాని రైతు బీమా గాని ఉచిత కరెంటు గాని పంటలకు ఇలా మద్దతు ధర గాని ఇవన్నీ కూడా అమలు చేసి చూపినటువంటి పార్టీ ఇలా మన బీఆర్ఎస్ పార్టీ నేను అభిలాష్తో కూడా కోరేది ఒక్కటే చాలా యువకుడు ఉత్సాహవంతుడు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న నాయకుడు మీరందరూ కూడా కష్టపడి హర్షవర్ధన్ రెడ్డి గారిని గెలిపించండి తప్పకుండా అభిలాష్ కూడా రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో మంచి ఉన్నతమైన స్థానాన్ని అవకాశాన్ని కూడా పార్టీ కల్పిస్తుందని కూడా మనం చేస్తా ఉన్నాం
మరి మీ మీదనే ఉంది అది మీరందరూ గట్టిగా కష్టపడి హర్షవర్ధనని ఎంత పెద్ద మెజార్టీతో గెలిపిస్తే అభిలాష్కు అంత మంచి అవకాశాలు వస్తాయి అందరూ కలిసిమెలిసి పనిచేయండి అందరూ కలిసిమెలిసి పనిచేయండి మంచిగా టీం వర్క్ చేయండి మా తమ్ముడు అన్నాడు ఎన్నికలు అయినాక విజయోత్సవ ర్యాలీకి రమ్మన్నాడు ఎన్నికల ముందు కూడా రెండు సార్లు వస్తా కొల్లాపూర్కు ఎన్నికలు అయిన తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీకి వస్తాం మనం ఖచ్చితంగా గెలుస్తాం మహబూబ్నగర్ జిల్లాలో పోయినసారి ఒకే ఒక్క సీటు పోయింది 14లో 13 బీఆర్ఎస్ గెలిచింది ఒక్కటే ఒక్కటి మిస్ అయింది కొల్లాపూర్ ఈ తాప ఆ ఒక్కటి కూడా గెలుస్తాం 14కు 14 గెలిచి తీరాల్సిందే 14కు 14 గెలవాల్సిందే మనకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఎందుకంటే ఇయాల మహబూబ్ నగర్ జిల్లా చాలా అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఒకనాడు వలసలకు పేరుగాంచిన జిల్లా పొట్ట చేత పట్టుకొని బొంబాయికి దుబాయ్కి బతకపోయిన జిల్లా కానీ నేడు రివర్స్ మైగ్రేషన్ వలసలు వాపస్ వచ్చినాయి బొంబాయి బస్సులు బంద్ అవుతా ఉన్నాయి కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ ఎక్కడ చూసినా పచ్చటి పొలాలతో పాలమూరు జిల్లా ఒక పచ్చని కొంగు కప్పుకున్నట్టుగా కనబడతా ఉంది ఇవాళ మొన్న చెప్తుండే గద్వాల్కు కర్నూలుకెళ్ళి కూలోళ్ళు వస్తున్నారట పక్క రాష్ట్రాలకెళ్ళి మన దగ్గరికి కొల్లాపూర్కు కూలోళ్ళు వచ్చి నాట్లేసే పరిస్థితి రాలేదా ఒకనాడు మనకు పని దొరకలే ఒకప్పుడు ఎట్లుండేదంటే కైకిలోలు దొరకలేరు సార్ అందరు ఊళ్ళలకపోతే కైకిలు దొరకలేరు సార్ అన్నారు కానీ ఇవాళ ఏమైతుందంటే కైకిలోలు దొరకలేరు సార్ అనే కాడికి వచ్చింది అంటే ఆనాడు గ్రామాల్లో పని దొరకలేదు మాకు వ్యవసాయ కూలీలకు పని లేదు అనేటువంటి పరిస్థితి కానీ నేడు వ్యవసాయానికి కూలీలు దొరకలేరు ఛత్తీస్గఢ్కేళ్ళి మధ్యప్రదేశ్కేళ్ళి బెంగాల్కేళ్ళి కర్నూలుకేళ్ళి పక్క రాష్ట్రాలకెళ్ళి కూలీలు వచ్చి ఇలా తెలంగాణలో పనిచేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఇది మంచి నీళ్లు ఇవ్వడం వల్ల చెరువులు బాగా చేయడం వల్ల చెక్ డ్యాములు కట్టడం వల్ల పెట్టుబడి సాయం చేయడం వల్ల 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగం బలోపేతమైంది అందరికీ చేతి నిండా పని దొరుకుతా ఉంది మరి దీన్ని మనం పోడగొట్టుకోవద్దు ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి ఈ ప్రభుత్వం రైతులకు శ్రీరామ రక్షగా ఉంటుంది ఇవాళ దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి తెలంగాణ తరహా పథకాలు కావాలని చెప్పి కర్ణాటకలో మహారాష్ట్రలో తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల్లో తెలంగాణ తరహా రైతు పథకాలు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇవాళ తెలంగాణలో జరిగిన కార్యక్రమాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నాయి మరి ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలన్నా రైతుకు శ్రీరామ రక్షగా ఉండాలన్నా మరి మనందరం కూడా హర్షవర్ధన్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు మీరు చూసుంటారు టీవీలలో ఏమన్నాడు తెలంగాణలో ఎకరం అంతే ఆంధ్రలో 100 ఎకరాలు వస్తుంది అన్నాడు అన్నాడా మరి ఇది ఎందుకయింది ఇది ఎందుకంటే ఏమందరు ఆంధ్రలో ఎకరం అంతే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుంది అందరు ఇవాళ ఇక్కడ ఎకరం అంతే అక్కడ 100 ఎకరాలు వస్తుందంటే ఒటికనే అయిందా కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు తెచ్చి రైతు గౌరవం పెంచిండు రైతు బంధు రైతు బీమా ఉచిత కరెంటు చెక్ డ్యాములు చెరువులు ప్రాజెక్టులు కృష్ణా గోదావరి నీళ్లను తెచ్చి మన భూముల్లోకి మళ్లించింది గనక ఇలా రైతు గౌరవం పెరిగింది రైతు గౌరవం పెరిగింది గనక రైతు చేతిలో ఉన్న భూమి ధర పెరిగింది ఇది ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల పెరిగింది ఏదో మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తే పెరుగుతుందా మరి ఇన్నేళ్ళు ఎందుకు పెరగలే కాంగ్రెస్ హయాంలో 2 లక్షలకు 3 లక్షలకు ఎకరం అడగకపోదురు మన కొల్లాపూర్లో మన నాగర్ కర్నూలు అచ్చంపేట దిక్కుపోతే 2 లక్షలు 3 లక్షలు ఎకరం ఉంటుండే ఇవాళ 20-30 లక్షల కన్నా ఎకరం దొక్కుతారే మరి ఎందుకు ఇంత మంచిగా పెరిగింది కేసీఆర్ గారు రైతుకు ప్రాధాన్యత ఇచ్చింది కనుక వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది కనుక రైతు గౌరవం పెంచింది కనుక భూమి యొక్క విలువ పెరిగింది మరి అలాంటి కేసీఆర్ నాయకత్వాన్ని మనం బలోపేతం చేయాలి తప్ప మళ్లీ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే మళ్ళా పాత రోజులు వస్తాయి ఈయన కాల్చి ఏదో నక్క చేతులు పెట్టినట్టు అయితే మన పరిస్థితి అట్లా జరగద్దంటే అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం మరి మీరు నిన్న దాకా అభిలాష్తో పనిచేసినారు అభిలాష్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసినారు మరి ఈరోజు అభిలాష్ గారు మీ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరింది కనుక మీ ఆకాంక్షలైనటువంటి రేపు రాబోయే రోజుల్లో అభిలాష్ నాయకత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేస్తుంది ఆయనకు మంచి అవకాశాలు ఇస్తుంది మీరందరూ కూడా గట్టిగా కలిసిమెలిసి మరి టీం వర్క్ చేసి మంచి మెజార్టీతో హర్షవర్ధన్ గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ.